Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మిత్రమా అంటూనే బీజేపీ ఇన్ఛార్జ్కు భూమన భలే కౌంటర్. ఒక లేఖ మిత్రుల మధ్య కొత్త చిక్కుముడి పడేలా చేసింది. ఏ చిన్న పొరపాటు జరిగినా పేటముడిగా మారి విషయం ఎక్కడికో వెళ్లడం ఖాయం. సున్నితంగా మారిన అంశాన్ని తాజాగా డీల్ చేసిన తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ లేఖ ఏమిటి? దానికి బదులుగా వచ్చిన ట్వీట్ ఏమిటి? ఇప్పుడు మరో కౌంటర్ ఏమిటన్న కన్ఫ్యూజన్ కలుగుతుందా? వివరంగా చెప్పుకొస్తే, అభ్యుదయ రచయిత వరవరరావును అరెస్ట్ చేయడం, ఆయన్ను తీహార్ జైలుకు తరలించడం, అక్కడ అనారోగ్యానికి గురైన ఆయన్ను తాజాగా ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తుండడం తెలిసిందే. ఆయన్ను విడుదల చేయాలంటూ ఇప్పటికే పలువురు వామపక్ష నేతలు, మేధావులు, బుద్ధజీవులు అనేవారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. ఇదే క్రమంలో భూమన కూడా లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. అయితే తాను లేఖ రాయడం వెనుక తెలిపిన కారణం కన్విన్స్గా ఉండడంతో వ్యవహారం అక్కడితో ఆగింది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ ఎంపీ ఇన్ఛార్జ్ నీల్ దియోదర్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టడమే కాదు, ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ హత్యకు కుట్రపనిన వ్యక్తిని సమర్థించడం ఏంటి, ఆయన్ను విడుదల చేయమని కోరడం ఏంటి అంటూ చేసిన ట్వీట్ క్రొత్త చర్చకు తెరతీసింది. భూమన లేఖను తప్పుపట్టిన నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలకు సమాధానమిస్తూ వివరంగా ఒక లేఖ రాశారు భూమన. తాను రాసిన లేఖలో వరవరరావును అనారోగ్యంతో ఉన్న 81 ఏళ్ల వృద్ధుడిగా మాత్రమే తాను చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేగాని తాను ఆయన భావజాలాన్ని అంగీకరించలేదన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివర్లో మిత్రమా అంటూ ఘాటైన కౌంటర్ ఇవ్వడం గమనార్హం. కరుణాకర్ లేఖలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలను చూస్తే, 53 సంవత్సరాలుగా ఆయుధం పట్టి సాయుధులై తిరిగే వాళ్ళు సాధించలేని విప్లవం ఓ వృద్ధుడు సాధించగలడా అని తెలియజేశాను. నేను రాడికల్ అని మాత్రమే తెలుసు. అయితే 1969-70లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో నా రాజకీయం ప్రారంభమైంది. అప్పట్లో తిరుపతి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు బారా నా పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. సాయుధ పోరాటం మార్గం పట్ల, హింస ఆయుధంగా గలవారి పట్ల నాకు సుముఖత లేదు. అహింస పరమధర్మం, క్షమ ఉత్తమ గుణం అనే అత్యుత్తమ హైందవవాదం నేను బలంగా నమ్ముతాను. అనారోగ్యంతో ఉన్న ఓ 81 సంవత్సరాల వృద్ధుడిపై జాలి చూపించమని కోరడం నేరమని మీరు భావిస్తే ఏం చెప్పను, నమస్కరించడం తప్ప. 46 సంవత్సరాల క్రితం వరవరరావు గారు, నేను భారత ఉపరాష్ట్రపతి గారు జైలులో కలిసి ఉన్నాం కాబట్టి నేను వెంకయ్య గారికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. నాలాగే వరవరరావు గారిని విడుదల చేయమని చాలామంది మేధావులు లేఖ రాశారు. వారందరినీ దేశ బహిష్కరం చేయమని కోరడం న్యాయంగా ఉంటుందా? తరతరాల భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు, మనిషి వైపు నిలబడడం మీ దృష్టిలో నేరమైతే ఆ నేరం నేను నిరంతరం చేస్తూనే ఉంటాను. మిత్రమా, భారత ప్రధాని పట్ల అపార గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆయన మనందరి అభిమాన నాయకుడు. నా వ్యక్తిగత అభిప్రాయానికి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మీరు ముడిపెడుతూ ట్విట్టర్లో రాయడం బాధ కలిగించింది, నవ్వు కూడా తెప్పించింది. చివరిగా, శత్రువును చంపడం కాదు క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతాను. అపాయం మీ విఘ్నత.